మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ప్రభుత్వ పథకాలను నేరుగా అందించేందుకు ఏర్పాటు చేసిన వాలంటీర్లు ఎంతో సేవాభావంతో పనిచేశారని కావలి మాజీ జడ్పీటీసీ కందుల శ్రీనివాసులు తెలిపారు. కావలి మండలం ఆముదాల దిన్నె సచివాలయంలో గ్రామ వాలంటీర్లకు సేవారత్న పురస్కారాల పంపిణీ కార్యక్రమం మంగళవారం జరిగింది. మాజీ జడ్పీటీసీ శ్రీనివాసులు సర్పంచ్ బ్రహ్మానందం చేతుల మీదుగా వాలంటీర్లను సన్మానించి పురస్కారాలు అందించారు. తక్కువ వేతనానికి ప్రజలకు ఎంతో సేవ చేస్తున్నట్లు వాలంటీర్లను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నరేంద్ర, వాలంటీర్లు సునీత, మహేష్, వెంకటకృష్ణ, శివకృష్ణ, సుధీర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన అముదాల దిన్నె గ్రామ సచివాలయ పరిధిలో ఉన్నటువంటి మన వాలంటీర్లందరినీ కూడా ఈ సచివాలయంలో సన్మానించుకోవడానికి గాను మన ప్రీతమ్మ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం ప్రభుత్వం తరఫున వాలంటీర్లకు వందనం అనే ప్రోగ్రాం ఏర్పాటు చేయడం, అదే కోవలో ఈరోజు మనం మన సచివాలయంలో మన వాలంటీర్లందరినీ కూడా కూర్చోబెట్టి వారికి ఈ యొక్క గౌరవాన్ని మన ముఖ్యమంత్రి గారు ఏ విధంగా వాళ్ళని గౌరవించుకోవాలి, ఏ విధంగా వారి ద్వారా ఈ ప్రజలకు సేవలు చేయించాలి, ఈ ప్రజలకి వారు చేస్తున్నట్టు సేవలను బట్టి వారికి ఇచ్చే ఈ పురస్కారాలని జగన్మోహన్ రెడ్డి గారు వారి మీద మంచి సదుద్దేశంతో వారికి ఇటువంటి కార్యక్రమాలతో వాళ్ళని ప్రోత్సహించడం మనందరికీ తెలిసిన విషయమే. ఏర్పాటు చేసి ప్రజలకి పార్టీలకు కులాలకు మతాలకు అతీతంగా ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి ఫలం అందే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు డిజైన్ చేసి ఈ 5 సంవత్సరాలు ఈ యొక్క పరిపాలనలో వాలంటీర్ల ద్వారా మంచి సక్సెస్ సాధించారని నమ్ముతూ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ వాలంటీర్లకు ఇచ్చేటువంటి ఇన్సెంటివ్స్ని వారికి ముందుగానే ఇచ్చేయడం, వారి వాలంటీర్ల మీద ఈ గురుతర బాధ్యతలు పెట్టారు కాబట్టి వాలంటీర్లందరూ కూడా కష్టపడి పనిచేసి జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మకంగా ఆయన రుణాన్ని తీర్చుకోవాలని తెలియజేస్తూ జగన్మోహన్.